తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం సింగంపల్లి గ్రామంలో అగ్ని ప్రమాదంలో దగ్ధమైన రెండు గృహాలను పరిశీలించి నిరాశ్రయులైన రెండు కుటుంబాలను అనపర్తి ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి పరామర్శించారు. అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం సింగంపల్లి గ్రామంలో మొన్న అగ్ని ప్రమాదానికి లోని రెండు గృహాలు పూర్తిగా దగ్ధమైనటువంటి జరిగింది. ఆ రెండు కుటుంబాల వారు కూడా ఎస్సీపేటకు సంబంధించిన చాలా నిరుపేదలు, అందరూ కూడా కూరు పని చేసుకుంటే కానీ కుటుంబాలు గడవని పరిస్థితి వారిది. మరి చూస్తే ఆ రెండు గృహాలు కాలిపోయిన గృహాలు చూస్తే కనీసం స్టీల్ సామాను కూడా ఇది కూడా పనికి రాకుండా పోవడం జరిగింది. ఇంట్లో మొత్తం ఒక్క రూపాయి కూడా ఏది కూడా ఉపయోగంగా ఉండేలా లేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి సింగంపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సర్పంచి శ్రీ నల్లా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా మరి అమౌంట్లు కలెక్ట్ చేసి వారి కుటుంబాలకి వస్త్రాలు, అదేవిధంగా 50 కేజీల బియ్యం, 5000 రూపాయలు కూడా అందించడం జరిగింది. ఇది వారికి జరిగిన నష్టానికి ఏ మూలకే కూడా సరిపోదు. కానీ ఏదో చేతనైంత సహాయం చేయడానికి ముందుకొచ్చిన నాయకులందరినీ కూడా అభినందిస్తూ, అదేవిధంగా ప్రభుత్వం పరంగా కూడా ఈ గృహాలు నిర్మించుకోవడానికి వారికి ఏ రకంగా సహాయం అవుతుందో కూడా మరి అధికారులతో చర్చించి వారికి ఆ రకంగా సహాయపడేందుకు మరి ప్రభుత్వ పరంగా కూడా నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.